కార్ ఎక్కేటోళ్ళు ఎవరన్నా ఉన్నారేమో అని దినాం చూస్తున్నా, కానీ అందరు దిగేటోళ్ళే. అటు ఇటు పోతుర్రు, కణవ మార్చుకుంటుర్రు. చెప్తే మళ్ళీ ఎక్కడ షేన్ కాడ్ ఉన్న ఇంటికి పిలుస్తారో అని చెప్పకుండానే పోతుర్రు. కార్ పార్టీ ఎమ్మెల్యేలంతా గుతపట్టుకున్నట్టు షే పార్టీల షెరీక్ అవుతుర్రు. ఆయనతో ఉన్నోళ్ళంతా పోతారా ఏందబ్బా అని అందరు అనుకుంటున్న యాళ్ళలా, ఇగో కరెక్ట్ టైంకు వచ్చిండు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం సారు. చూడుర్రి ఏమన్నాడు. ఈరోజు చాలా మంది వస్తారు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు ఈరోజు కలిశారు, తర్వాత నెక్స్ట్ లైన్లో ఉన్నారు ఒక 6 మంది. రేపో మాపో వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు. మీరన్నీ కూడా ఇప్పుడు మీరు ఎట్లాగైతే విలీనం చేశారో తప్పకుండా అదే రకంగా మెర్జర్ త్వరలోనే కాబోతుంది. మిగిలేదు ఒక 5-6 మందే మిగులుతారు. 5 మంది కూడా ఏదో ఉన్నాం కదా ఉన్నట్టు ఉంటారు తప్ప. ఆఖరికి మిగిలితే 5-6 మంది మిగులుతారు దాంతే. ఇప్పటికే ఇంకో 6 మంది కార్ పార్టీ ఎమ్మెల్యేలు చేతుల చెయ్యేస్తందుకు తయారు ఉన్నారు అన్నట్టు చెప్పుకొచ్చిండు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం సారు. అంతేకాదు మొత్తానికి కారు పార్టీ చెయ్యి పార్టీల విలీనమవుతుంది అన్నట్టు మాట్లాడిండు. ఇంకో 8 మంది కార్ పార్టీ ఎమ్మెల్సీలు జంపింగ్ కు రెడీగా ఉన్నారని కూడా చెప్పిండు. అయితే సారు ముచ్చట్లన్నీ చూస్తుంటే చెయ్యి పార్టీ వాళ్ళు గేలాలు గట్టిగానే వేస్తాండ్రు, రాన్రి రాన్రి అని పిలుస్తాండ్రు అనిపిస్తున్నదట అందరికి. గీదే ముచ్చట మీద మంత్రి శ్రీధర్ బాబు సార్ ని అడిగితే ఏమన్నాడో చూడర్రే. మేము చెప్పేది కాదండి, వారంతటా వారుగా ప్రజలకు సేవ చేయాలని దాంట్లో భాగంగా ముందంజలు ఉండాలని క్రమంలో ఈరోజు నాగేందర్ గారు మాట్లాడుంటారు తప్ప మా పార్టీ పక్షాన మా ముఖ్యమంత్రి పక్షాన దీన్ని ప్రోద్బలం చేయాలని ఫిరాయింపులు ప్రోద్బలం చేయాలని ఇక్కడ కూడా ఒక అడుగు ముందుకేసి వెళ్తలేదు. మాకేమవసరం మేమేంటికి పిలుస్తాం అన్నట్టు మాట్లాడిండు సారు. అయితే వస్తాం వస్తాం అనేటోళ్ళను మాత్రం అస్సలు వద్దనరాట. వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు కండువా కప్పుకుంటా పోతారట. ఇక చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లు గిట్లుంటే అటు పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్లు ఇంకో తీరు ఉన్నాయి చూడుర్రి. వాళ్ళేమంటున్నారో ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నారంటే కేసీఆర్ఏ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉండాలి. భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మనకు పుట్టగతులు ఉండవు. ఈ అనేక సంవత్సరాలు అనేక ప్రయాలు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. మా అవినీతి బండారం బయట పెడతారన్నటువంటి భయంతో ఈ రెండు పార్టీలు ఒకటే డ్రామాలు ఆడుతూ ఇలా ఇలా తెలంగాణ ప్రజలను చాలా అయోమయానికి గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ వాళ్ళు వాళ్ళంతా ఒక్కటే, కేసీఆర్ సారే ఎమ్మెల్యేలను చెయ్యి పార్టీలకు తోలిస్తాడు అన్నట్టు మాట్లాడిండు సెంటర్ మంత్రి బండి సారు. అటు చూస్తే కారు పార్టీ వాళ్ళేమో పార్టీ మారిన వాళ్ళు అందరితోని రాజీనామా పెట్టిస్తాం, మళ్ళా బై ఎలక్షన్లు వస్తాయి అప్పుడు చూపిస్తాం మా తడాక ఏంటిదో అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక ఇట్లా నడుస్తుంది జంపింగ్ల పంచాది. పార్టీలు లీడర్లు ఎవరి డప్పు వాళ్ళు వాయిస్తాన్రు, మరి ఇక చూడాలి ఏమవుతుందో ఆఖరికి.